పనిచ్చినప్పుడు అలా తీసుకోవాలి, అంతే రావాలా? అందుకోసమే వాళ్ళ పైసలు ఏదైనా ఇస్తున్నారు ఏం కదా అనేది ఎవరు ప్రభావం వాళ్ళ పైసలు పట్టుకోవద్దా పోలీసు వాళ్ళకు కూడా చెప్పి, ఎందుకంటే తినని ఎందుకంటే మనల్ని తింటారు కదా. ఒక 1000 పర్సు పోయిందట, పర్సు లేవాడు చూపెడు ఎవరు ఆయన కేటీ రామారావు వచ్చిన ఇలా పర్సు కొట్టేసుకుని పోయి పర్సు ఏంది తెలంగాణ ఖజానని కొట్టేసుకుని పోయిండ్రు ఆ దొంగలు. ఏం లేదు రుడ్చుకపోయారు, ఆఖరికి ముసలోళ్ళ పింఛన్ పైసలు కూడా మింగారు, బడిపోరగల బర్పాల పైసలు కూడా దొంగతనంగా దారి పల్లె ఇచ్చారు. ఇది కేసీఆర్ కుటుంబం. ఇక కేసీఆర్ అంటాడు తీన్మార్ మల్లన్న మంచోడు కాదట, అరే పేద పిల్లలకు ఆపరేషన్ చేయించండి రా తీన్మార్ మల్లన్న, వందలాది మంది బిడ్డలను ఆదుకున్నాడు రా తీన్మార్ మల్లన్న. నువ్వు పేద బిడ్డల బలపాల పైసలు దొంగతనం చేస్తున్న దొంగ నువ్వు, కలవకున్న తారక రామారావు నువ్వు అని చెప్పేది. నీ నాయన సుగుణాలు తెలుసా నీకు? నీ నాయన సుగుణాలు ఇంటి పక్క ముసలాన గంటీలు ఎత్తుకపోయిన దొంగ కాదా మీ నాయన? పోయి సింతమడక కాడ అడుగుకో, సింతమడక కాడున్న రాయి చెట్టుకు మీ నాయనని ఎందుకు కట్టేసారు అడుగుకో, పోయి చెప్తాడు. మీరా తీన్మార్ మల్లన్న గురించి మాట్లాడేది, చదువు చెప్పిన సారింట్లో ఎక్కబత్తిన పోయి ఎత్తుకపోయి అమ్ముకున్నాడు కేసీఆర్. ఈ ఉసుకలారిన కాడ పైసలు వసూలు చేస్తుంటే పక్క పోయి కొట్టిరు జనం. ఇది కేసీఆర్ కుటుంబం చరిత్ర. మీరా మాట్లాడేది సోదరులారా? ఒక ఎవరు గెలిచినా సరే అని అడగని కేటీ రామారావు తీన్మార్ మల్లన్న గెలవద్దట. ఎందుకంటే వాడికి వస్తే తత్తడు కాబట్టి, ఆయనకు వస్తే తత్తడు పడవి తొక్తాడు కాబట్టి గెలవద్దట. కేటీ రామారావు నువ్వు రాసి పెట్టుకో, ఈ ప్రజల ఆశీర్వాదంతో, ఈ పట్టభద్రుల ఆశీర్వాదంతో, ఈ మహబూబాబాద్ గడ్డ పౌరుషంతో, ఈ ప్రజలిచ్చే దీవెనాటితో నీ తాతలు ముత్తాతలు కోరి వచ్చినా కండగా ఉన్నారా? ఉన్నారా? కండగా ఉన్నారా? అరే చూడరా రామ, ఏ రామారావు చూడు, ఈ ప్రజల చూడు, ఈ ప్రజలు చెప్తున్నటువంటి మాట చూడు. తీన్మార్ మల్లన్న 2021లో ఓడిపోయినా అన్న ఒక్క రోజన్న ఖాళీగా ఉన్నదా అన్నా?